हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो मनम वीडियो केपीएचपी षापिंग कदा राखी फेस्टिवल की मुझे सो अच्छे वीडियो अच्छा एडिट चेयले एंकंटे व्यूस रावन अंतर एडिटे मैं लेडीस इक पवर अंत चूपस्तर वाली षे सब्सक्राइब वीडियो फुल चूस्तर इला मरी वीडियो त्री फोर इयर्स नीचे हैदराबाद लाइक मन की षापिंग तक अंत बजेट मन बजेट षापिंग अनेता इंका सिकंदराबाद पालिका बजार लाइक ज्युवेलरी इंस्टाग्राम चूसे पेजेस नेक्सेट्स అన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి పాకిజా ఫ్యాషన్స్ ఇంకా బేగం బజార్ ఇలాంటివి సో ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా రీసెంట్ గా మనకి ట్రెండ్ అవుతున్నాయి కలంకారీ హాఫ్ సారీస్ అని చెప్పి వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్కై బ్లూ కలర్ పెట్టారు అండ్ ఇక్కడ చూసేవన్నీ కూడా రీసెంట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి అన్నమాట వీటిలో కానీ మనం అన్ని తీసుకోలేం కదా సో ఇక్కడ చూసారు ఇది నారాయణ పట్టు చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య ఎప్పుడో ఓల్డ్ గా అందరూ ఓల్డ్ పట్టు అమ్మ వాళ్ళ కాలంలో కట్టుకునే మళ్ళీ అలాంటిది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సో ఇక్కడ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కలెక్షన్స్ ప్రతి షాప్ లో కూడా అసలు ఏ షాప్ లోకి వెళ్ళినా గానీ పక్కన ఉన్న కలెక్షన్ ఇక్కడైతే ఉండట్లేదు ఏ షాప్ లో ఆ షాప్ లోకే ఉంది మనం అసలు షాపింగ్ అంటే అసలు లేడీస్ కి చాలా ఇష్టం కదా మీకైతే ఏమేమి ఇక్కడ చూడండి మీరు కలెక్షన్ క్లియర్ గా మీకోసమే ప్రతిది ప్రతి డ్రెస్ ప్రతిది నేను మీకు దగ్గర నుంచి షూట్ చేసి అయితే పెట్టాను మీకు ఏ డ్రెస్సెస్ నచ్చినాయో చూసి కామెంట్ చేయండి మీరు కూడా వీలైతే షాపింగ్ అయితే వెళ్ళండి కేపిహెచ్పి రీసెంట్ బడ్జెట్ లో అయితే దొరుకుతుంది ఇవన్నీ లాంగ్ కలీస్ లైక్ ఇదివరకు లైక్ అనార్కలి ఇప్పుడు వీటి పేర్లన్నీ కూడా మారిపోయినాయి చెప్పడానికి కూడా కాదు ఇది కూడా రీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి ఓల్డ్ కలెక్షన్ అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు రీసెంట్ గా ట్రెండ్ ఇన్స్టాలో మనం ఓపెన్ చేస్తే ఏవైతే ట్రెండ్ అవుతున్నాయి అవే ఇక్కడ కూడా సేమ్ ఈ షాప్ లో కూడా కలంకారి పట్టు ఇక్కడ బ్లాక్ అప్లోడ్ చేశారు ఈ గ్రీన్ కలర్ హాఫ్ సారీ కూడా చాలా బాగుంది అండ్ ఇట్ సైడ్ కార్నర్ లో చూసారా ఈ కార్నర్ లో ఉన్న మెరూన్ కలర్ హాఫ్ సారీ అయితే చూడడానికి చాలా బాగుంది కానీ కొంచెం హైట్ వెయిట్ లో ఉన్న వాళ్ళు బాగుంటారు ఇది వచ్చేసి మనకి ఇంకా స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఈవెన్ ఎవ్రీథింగ్ మనకి 150 దగ్గర నుంచి మినిమం మనకి 150 దగ్గర నుంచి దొరుకుతాయి టాప్స్ గానీ ఏమన్నా గానీ ఎక్కువ కాస్ట్ కూడా ఉంది మినిమం 150 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంటే మీరు చూసుకోవచ్చు 400-500 టాప్స్ ఉన్నాయి ఇంకా కొన్ని లాంగ్ కలీస్ అయితే 800 అట్లా అంటే రీసెంట్ గా నేను వెళ్ళిన అంటే పాత 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కోవిడ్ ఆ టైంలో బార్గెనింగ్ ఉండేది చూడడానికి కూడా బాగుండేవి అడగడానికి కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు నాకు కొంచెం వాళ్ళు కమర్షియల్ అయిపోయారు రేట్లు అసలు తగ్గట్లేదు చూసారా మేము ఇండిపెండెన్స్ డే అప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే అయిన 1 వీక్ వెళ్ళాము ఇంకా అవి తీయలేదు అప్పటి నుంచి మేము వీడియో ఎడిట్ చేయాలంటే మీరు చూడండి వీడియో అయితే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది ఈ డ్రెస్సెస్ అన్ని చూసారా మీకు ఏ డ్రెస్ నచ్చింది ఇవి అయితే చాలా రీజనబుల్ చెప్పొచ్చు ఈ షాప్ లో 250 మనకి దొరుకుతున్నాయి ఇక్కడ డ్రెస్ టాప్స్ నార్మల్ గా మనం డైలీ వేర్ కి మనం ఇవి తీసుకొని జనరల్ గా డైలీ వేర్ యూజ్ చేసుకొని కూడా మనం తీయసేయచ్చు 250 అంటే రీజనబుల్ అనే చెప్పొచ్చు మేము అన్ని ఒక్కొక్కటి విడివిడిగా కొనుక్కోవాలి ఈ షాప్ లో కూడా అక్కడ రీసెంట్ నేను అంతకు ముందు షాప్ లో చూపించినప్పుడు ఈ కలంకారీవి కలెక్షన్ లేదా అంటే కలర్స్ లేవు ఇక్కడ ఈ షాప్ లో మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి మెరూన్ వైట్ బ్లాక్ ప్రీవియస్ గా అడిగినప్పుడు అక్కడ కలర్స్ దొరకలేదు నాకు అది తీసుకొని వచ్చేసాక నాకు ఇక్కడ కనిపించినాయి ఇవి అసలు ఇక్కడ లేడీస్ కి మాత్రం ఫుల్ షాపింగ్ అని చెప్పాలి జెంట్స్ కి అయితే అసలు ఏమి ఉండదు లేడీస్ కి అసలు దొరకని అంటే ఏం లేదు ఇంకా చెప్పకూడదు మీరు చూడొచ్చు అసలు ఊరికే షాప్ ఇస్తారా అది కట్టాలి కదా ఇది రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీరు చూసారా అక్కడ అంటే మన సైజెస్ తగ్గట్టు అయితే లేదు కానీ కొన్ని ఎదుకొని దొరుకుంటే తీసుకోవచ్చు మన అప్పటికప్పుడు శారీ తీసుకొని ఇంకా రేపటికే 2 డేస్ కి కావాలి బ్లౌజ్ అంటే మాత్రం మీరు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అంటే షాప్స్ బయట కూడా ఉంటాయి బట్ ఇక్కడ మేబీ ఒకే దగ్గర అన్ని దొరికేస్తున్నాయి అనమాట మనకి మనం పెట్టుకునే చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి లైక్ హెయిర్ కి గానీ ఏదైనా గానీ అసలు ఫుల్ లేడీస్ షాపింగ్ అంటే మాత్రం కేపిహెచ్పి అని చెప్పొచ్చు అది తిరగలేక సావ్ అయితే వచ్చింది నాకు మోస్ట్లీ అసలు లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి రైట్ సైడ్ షాప్స్ ఉన్నాయి నాకైతే ఎడ్ సైడ్ వెళ్ళాలో కూడా అర్థం కాలేదు మోస్ట్లీ నేను రైట్ సైడ్ వెళ్ళాను అనమాట మళ్ళీ చివరిదాకా వెళ్ళిపోయి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాను సో ఇక్కడ అసలు మీరు ఈ కలెక్షన్ చూసారా ఈ టాప్స్ లాంగ్ టాప్స్ అంటే కట్లేని టాప్స్ కూడా మీకు ఇక్కడ 350-450 అక్కడ 250 కట్ టాప్స్ 250 అనుకుంటా అంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి
ఇవచ్చేసి బ్యాంగిల్స్ అన్నమాట. బ్యాంగిల్స్ అండ్ హెయిర్ కి క్లిప్స్, చున్నీలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అసలు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేదు అనేది లేదు, కానీ కాస్ట్ పరంగా నాకు ఎందుకో చెప్పాను కదా కొంచెం కమర్షియల్ అయినట్టు అనిపించింది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు లేని కలెక్షన్ అంటే ఏం లేదు. ఇంకా వీళ్ళు ఆల్రెడీ మనకు తెలిసింది కదా 10 రూపీస్ కి అలాగా ఇవి జుంకీలు ఇస్తారు చెవులకి పెట్టుకునేవి ఇవన్నీ. అంటే షాప్స్ ఫ్రీక్వెన్స్ గా అనేవి లేవన్నమాట, ఒక్కొక్క స్టాల్ లో అన్ని పక్క పక్కనే. ఇంకా ఇష్టం ఇక్కడ చూసారా మనకి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ అంతకుముందు పెళ్లిళ్ళు బాగా ఫేమస్ అయింది ఏంటది పువ్వులతో జ్యువెలరీ పెట్టుకున్నది, అదేదో నాకు గుర్తు కూడా అట్లా అప్పుడు బాగా ట్రెండ్ అయింది. అవి కూడా ఇంకా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అసలు ఆ రోడ్డు స్ట్రీట్ షాపింగ్ అయితే మీరు చూసారు కదా, అటు సైడ్ షాప్స్, ఇటు సైడ్ షాప్స్. ఇక్కడ ఈ జ్యువెలరీ ఇది ఇయర్ రింగ్స్ నాకు ఎందుకో కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. 1 ఇయర్ బ్యాక్ చిన్న ఇయర్ రింగ్స్ 250 పడ్డాయి, ఇప్పుడు అదే ఇయర్ రింగ్స్ 450 అండి. ఇంకా కొంచెం పెద్దవి అయితే 850, 950 అలా చెప్తున్నారు. నేనైతే షాక్ అయ్యా కొంచెం. ఇక్కడ మనం పెట్టుకునే బనానా క్లిప్స్ దగ్గర నుంచి అంటే ట్రెండ్ లో ఉన్న ఫ్యాషనబుల్ అన్ని ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. ఇవి నార్మల్ కట్ టాప్స్, 250 నార్మల్ టాప్స్. మనం ఇక్కడ పౌచెస్ ఉన్నాయి, అసలు లేదంటూ లేదు. అక్కడ ఫోన్ పౌచెస్ కదా, ఫోన్ పౌచ్ గ్లాస్ కూడా ఎత్తారు అనుకోండి కదా. ఇక్కడ ఏంది, ఇక్కడ కూడా సేమ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ షాప్స్. అవును, ఏ షాప్ కలెక్షన్స్ ఆ షాప్ లోనే, అంటే ఇదంతా ఒకటే దాకా. మాక్సిమం ఇక్కడ ఏంటంటే డైలీ స్టూడెంట్స్ కి ఇన్స్టిట్యూట్స్ లో జాబ్ చేసే వాళ్ళకి అంత ఎక్స్పెన్సివ్ అనిపిస్తుందేమో, కానీ స్టూడెంట్స్ సరిపోయే మెటీరియల్ అయితే మొత్తం ఉంది ఇక్కడ. స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు ఎలాగ రెగ్యులర్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తారు కాబట్టి ఈ డ్రెస్సెస్ సరిపోతాయి. ట్రెండీగా కావాలి కాబట్టి అప్పుడు వాళ్ళు మాల్స్ ట్రెండీ కూడా అంటే అంత ట్రెండ్ ఇక్కడ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అంత ట్రెండీ కాదు. నార్మల్ గా మనం వేసుకుంటాం కదా డైలీ అలాంటి డ్రెస్సెస్, అలాంటి కాస్ట్యూమ్ అయితే ఉండదు. ట్రెండీ అలాంటి డ్రెస్సెస్ కాదు. వేసుకోవచ్చు జాబ్స్ అయినా పెద్ద అంటే అలాంటి హైటెక్ సిటీ జాబ్లు అలాంటివి కాదు, హైటెక్ జాబ్లు కాబట్టి నార్మల్ మీడియం కాల్ సెంటర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎంత నార్మల్ బాగోకుండా అయితే లేవు, బాగున్నాయి. వేసుకుంటే కూడా నేను చాలా టైమ్స్ మనం టాప్స్ కూడా తెచ్చుకున్నాం కదా, కలెక్షన్ బాగానే ఉంటది. ఇక్కడ నడుముకి పెట్టుకునే బట్టాన స్టిచ్ బ్యాండ్స్ ఇవేంటవి 250 అంటే టాప్స్ చూసారా చాలా అయితే చాలా బాగున్నాయి. ఇంకా మన అంటే 250 టాప్ లైక్ ఏదన్నా దానికి సరిపడ లెగ్గర్ ఉంటే దానికి సెట్ చేసేసుకునేలాగా మనం తీసుకుంటే వేరే బట్టన్ ఉండదు కదా. ఒక టాప్ కి ఆల్రెడీ మనకి దగ్గర వేరే కలెక్షన్ మన దగ్గర మనకు ఉంటది. ఇక్కడైతే మనము సో అసలు లేడీస్ అసలు జెంట్స్ కి సంబంధించి ఒక్కటే. ఇక్కడ ఇది చూసావా, నెట్టెడ్ క్లాత్ కొంచెం ఏంటంటే నార్మల్ కాకుండా ఫంక్షన్ వేర్ టైప్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఫంక్షన్ వేర్ టైప్ కూడా కొంచెం 250 ఆ కాస్ట్ లో కాదు, కొంచెం కాస్ట్ అయితే పడుతుంది. ఫంక్షన్ వేర్ టైప్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవైతే నార్మల్ బాగానే ఉన్నాయి కదా వంశి, మరీ అంత చండాలంగా అయితే లేవు. కలెక్షన్ రెగ్యులర్ 150 రూపీస్ టాప్ చూడండి. 150లో ఏమొస్తుంది, మనం ఒక తీసుకుని అప్పుడప్పుడు వేసుకుని ఒక 2-3 మంత్స్ వేసుకున్నా చాలా సరే. ఇప్పుడు అంతే అయినాయి కదా, ఇంక ఇక్కడ చెప్పులు కదా కలెక్షన్ ఉంటది. ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే ఉన్న డ్రెస్నే అంటే బయటికి వెళ్ళిన ప్రతిసారి ఉన్న వాటిలోనే ఏరుకొని మళ్ళీ అవి వేసుకోవడానికి అసలు ఎవరు ఇష్టపడట్లేదు కదా. అప్పుడప్పుడు ఇలాంటి 250-150 టాప్స్ తీసుకొని జనరల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకున్నా అది చాలు కదా. మోడల్స్ ఇది కొంచెం రెనోవేట్, ఇది వరకు చిన్నగా పాకలు అవి వేసుకుని బయట ఊరికి 4 ఒక 2 స్ట్రీట్స్ లో ఉండేవి. ఇది అయితే మొత్తం ఇవన్నీ బాగు చేసుకున్నారు, షట్టర్స్ అవన్నీ పెట్టించి షాప్స్ లాగా పెట్టి ఒక కేపీహెచ్పి మెట్రో దగ్గర నుంచి జేఎన్టీయూ మెట్రో దగ్గర దాకా ఉందంటే మీరు ఆలోచించండి మనం ఎంత నడిచి అంటే నడవడం ఒక ఎత్తు అయితే ప్రతి షాప్ దగ్గర మనం వెళ్లకుండా అయితే ఉన్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి షాప్ లోకి మనం వెళ్తాము, అట్లా ఏమున్నాయి చూస్తాము, ఆ కాస్ట్లు అవన్నీ చూసుకొని అంటే అన్ని కొనేస్తామని కాదు, అదొక నేత్రానందం అంటారు కదా లేడీస్ కి విండో షాపింగ్ లైక్.
అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నాలుగా పిచ్చోళ్ళు. విండో షాపింగ్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. నా అలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. నేను విండో షాపింగ్ అయితే ఖచ్చితంగా అయితే కొన్నా కొనుక్కపోయినా. అప్పుడు రాఖీ చెప్పాను కదా, రాఖీ అప్పుడు ఎలా రాఖీలు కూడా ఉన్నారు. ఆ చెప్పులు కూడా మీరు అసలు 150కి ఏ షాప్ లో అంటే బ్రాండెడ్ అని కాదు, వేసుకున్న మినిమం లో మినిమం మనం తడపకుండా వాడితే 2-3 మంత్స్ ఖచ్చితంగా అవుతాయి. నేనైతే అయ్యే వాడతాను. ఎప్పుడు నా దగ్గర ఎన్ని జతలు ఉంటాయి, బోల్ జతలు ఎన్నో జతలు ఉంటాయి తెగిపోతే. ఎప్పుడు వెళ్ళినప్పుడు నచ్చింది అయినా మాత్రం నేను ఖచ్చితంగా కొనే మాత్రం చెప్పులే. చెప్పు పిచ్చోళ్ళు ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి, చెప్పులు మాత్రం ఖచ్చితంగా కొంటాను నేను. ఇంక ఇవన్నీ నార్మల్ బ్యాంగిల్స్, ఇవి క్లిప్స్, ఆ బనానా క్లిప్స్ కూడా నేను ఎక్కువ అక్కడే తీసుకుంటా. కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటాయి. దుప్పటాస్ లైక్ ఒక ఏంటని టాప్ ఉంది, చున్నీ మిస్ అయింది ఇలాంటి అప్పుడు కూడా మనం అక్కడికి వెళ్తే మనకి ఖచ్చితంగా దానికి మ్యాచింగ్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మోడల్స్ లో అయితే ఉన్నాయి, ట్రెండీగా 250 అలాగే ఉంటాయి, 350-450 అలాగా బ్యాగ్ బట్టి. ఇంకా ఇక్కడ ఇది ఏంటంటే అవును అది లేకపోతే బ్యాగ్స్ 250-150 జనరల్ గా అంటారు. కానీ అన్నిటి మీద నాకు ఎందుకు ఇదే చాలా పెద్దది అనిపించింది. కానీ కాస్ట్ కొంచెం ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు. అక్కడైతే కోన్ మనం మెహందీ పెట్టించుకోవడానికి కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటది కదా, వన్ హ్యాండ్ గా టూ వన్ హ్యాండ్ కి వన్ ఫ్యాండ్ వన్ హ్యాండ్ కి అక్కడికి వెళ్తే అసలు లేడీస్ కి రేపు పొద్దున వెంటనే ఏదన్నా బర్త్డే ఉంది, లేదంటే అసలు రేపు పొద్దున ఫంక్షన్ ఉంది, ఎమర్జెన్సీగా ఉందంటే అక్కడికి వెళ్ళిపోతే అసలు మీకు దొరకదంటే ఏం లేదు. ఇది మర్చిపోయామని లేకుండా అక్కడికి వెళ్తే మనం మర్చిపోయినా కానీ అక్కడ చూడగానే ఇది తీసుకోవాలి కదా అని గుర్తొస్తుంది అనమాట. అన్ని అన్ని ఉంటాయి అనమాట. మధ్యలో తిరిగి తిరిగి అలసిపోతే అలాంటి జ్యూస్ షాప్లు, లేకపోతే టిఫిన్, ముంత మసాలా అన్ని తిరిగే లోపలికి మనకి ఖచ్చితంగా దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, అన్ని అవుతాయి. ఖచ్చితంగా మనం వెళ్ళి ఆడ కూడా తింటాం అనమాట. ఎవరి ఎవరి బిజినెస్ వాళ్ళదనమాట. జంతువులు వస్తారు కానీ ఇరుక్కుపోతారు ఆడ, ఎందుకంటే జనరల్ ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా. వచ్చినప్పుడు ఏంటంటే అటు ఇటు మీరు తిరగాలన్నమాట. ఈ లేడీస్ దానిలోకి దూరితే బయటకే రారు. ఇక్కడ కూడా ఇయర్రింగ్స్ కొంచెం కాస్ట్ చెప్తున్నారు కానీ బాగున్నాయి చూడడానికి. చూసారా హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయి. వెళ్తే వదిలిపెట్టరు అనమాట. ఈ టాప్ చూడండి, ఇక్కడ అన్ని 250 అని రాశారు. అవి 250కి ఎలా వాళ్ళు సేల్, నాకైతే అర్థం అవుతుంది. చూడడానికైతే చాలా బాగున్నాయి. 250 అంటే రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఇంకా రాఖీ ఫెస్టివల్ కాబట్టి రాఖీస్ కూడా అమ్మేస్తున్నారు కొన్ని షాప్స్ లో. సో ఇవేంటంటే బాక్సెస్, నైట్ వేర్ ఏ షాప్ కు తగ్గట్టు ఆ షాపే. నార్మల్ టాప్స్ వేరే వేరే ఉంటే నైట్ వేర్స్ వేరే ఉన్నాయి. ఏ షాప్ తగ్గట్టు ఆ షాపే ఉందనమాట. ఇవన్నీ కొట్లు కొట్లు పోసారు కదా. అవి నార్మల్ టాప్స్ ఏ, మనకి ఏది కావాలంటే అది ఏరుకొని ఆడ పడేసి వాళ్ళు ఏరుకొని ఆడ పడేసి వాళ్ళు మార్త పెట్టలేక ఆడే వదిలేస్తున్నారు. అట్లా ఏరుకొని మనకు నచ్చింది తెచ్చుకోవడమే. 150 రూపీస్ అనుకుంటా అలాంటి పొట్లు కొట్లు పోసినవి. ఇవి కూడా నార్మల్ చున్నీసే. 100 చిన్ని గౌన్, చిన్ని పిల్లలకు కూడా ఉన్నాయి. మీరు నంబరు, చిన్న పిల్లల గౌన్లు భలే ఉన్నాయి చూడటానికి. అసలు చిన్న చిన్న షూస్, క్యాప్స్ కొన్ని అన్నీ ఎక్కువ లేవు చిన్నపిల్లల షాప్స్, అన్ని పెద్దవాళ్ళు ఉన్నాయి. అక్కడక్కడ చిన్నపిల్లల షాప్స్ కూడా ఉన్నాయి. బాగున్నాయి. కొనేవాళ్ళు కొన్నారు. విండో షాపింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, నీకు అర్థం కాదు. అవి చూస్తే అది ఒక టైప్ ఆఫ్ ఆనందం అనమాట నీకు, అది తెలియదు. ఈ ఇయర్ రింగ్స్ చూసారా బాగున్నాయి. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. కాకపోతే బేరం అడుకుని తీసుకోవాలి వాళ్ళ తగ్గట్లా. కానీ ఎలాగోలా బేరం అడిగైతే తీసుకోవాలి మనకు నచ్చితే మాత్రం. ఇలాంటి గుట్ట పూసలు, ఇయర్ రింగ్స్, ఈ వైట్ స్టోన్ బుట్టలు, ఇవి అవును. నేను ఆ వీడియో మీకు పెడతాను ఖచ్చితంగా. బేగం బజార్ లో తక్కువ దొరుకుతాయి, ఎక్కువ ఉంటది. ఆయన ఇన్స్టాగ్రామ్ లో చాలా వస్తున్నాయి ఇలాంటివి కూడా, సేమ్ అలాంటి గుట్ట పూసలు కానీ చైన్స్ లాంగ్ ఉంటాయి. కానీ తెలియదు కదా అందరికి, ఆర్డర్ పెట్టుకుంటారు ఇన్స్టాలో పడుతుంది, డెలివరీ కాస్ట్ పడుతుంది చాలా. అసలు బేగం బజార్ అయితే చాలా వరకు అవే వర్క్ చేస్తా ఉంటారు కదా. నేను అక్కడ 2 సెట్స్ తీసుకున్నా. అవును బేగం బజార్ లో మనకి పడ్డానం
లాంగ్ చైన్ షార్ట్ చైన్ పాపిడి ముత్యం ఇంకా చాలా తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి, అంటే ట్రెండీగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ప్రతి డ్రెస్ కి ప్రతి మ్యాచింగ్ ఇయర్ రింగ్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి జ్యువెలరీ కాదు, 1 గ్రామ్ గోల్డ్ లైక్